Hi, hello, namaste, sasrikaal, salam alaikum, welcome you all to most beautiful, most ultimate, world's costliest show, Na Show! Abba. अरे मत अम्मा अब चाल तक अंदर की रिक्वेस्टे अम्मा मंदिर कदा अब बिहेव नॉनसेंस प्रवर्ति जनरल नॉनसेंस की डिफरेंस कदा इपड़ा टापिक मन अभी सेंस अदे टापिक वेरे मन मुझे नॉनसेंस ఆర్కెస్ట్రా పెళ్లికెళ్ళి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అలాంటి పాట పాడాడంటే సెన్సు ఆడే ఆర్కెస్ట్రా వాడు సావుకెళ్ళి అదే పాట పాడాడంట నాన్సెన్స్. ఇప్పుడు పాలవాడు రోజుగా లేట్ గా వస్తున్నాడని చెప్పి పాలవాడిని మార్చేసామనుకో సెన్సిబుల్. అదే భర్త ఆఫీస్ నుంచి లేట్ గా వస్తున్నాడు వాణ్ణి మార్చేసి వీణి పెట్టుకున్నాం అనుకో. షాపింగ్ మాల్కి వెళ్ళి వాష్రూమ్ ఎక్కడ అని అడుగుతాం అనుకో అది సెన్సిబుల్, ఎందుకంటే టైట్ గా ఉన్నప్పుడు ఏం చేయలేం. అదే వాష్రూమ్ అనుకో డ్రెస్ రూమ్ లోకి వెళ్ళి పనిగాని ఇచ్చేసామనుకో అది నాన్సెన్స్, అక్కడ అది ఉండదుగా ఇలా పడుతూ ఉంటుంది. నల్లారా నల్లారా వారిని మీ లవ్ ఒప్పుకోలేదని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి లేపుకెళ్ళారనుకో అది సెన్స్. ఈ అమ్మాయి ఒప్పుకోలేదు నీ లవ్ అని చెప్పి వాళ్ళ అమ్మని లేపుకెళ్తే పెళ్లి గ్రాండ్ గా ఉండాలని లైవ్ పెట్టుకున్నాం అనుకో అది సెన్స్. కానీ శోభనం గ్రాండ్ గా ఉండాలని లైవ్ కూడా పెట్టుకుంటాడరా నాన్సెన్స్. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన సెన్సిబుల్ క్యాండిడేట్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని ఒకసారి మీరు గట్టిగా చప్పట్లు కొట్టకుండా వెళుద్దాం. చిరిగెల్ రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. సన్న జాజిల పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి బావ మర్దల సరసం అనేది నిన్నే పెళ్లాడతలో నాగార్జున టబులాగా ఉండాలి, కోటా శ్రీనివాసరావు శిల్సిమిత అలాగా ఉండకూడదు. బావకి బావల సయ్యకి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. అయితే ఇప్పుడు నేను టబ్బుగా ఎలా మారాలి బావా? నువ్వు వెళ్ళి టబ్బును పంపించే మారిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమైన సెన్స్ నాన్ సెన్స్ చెప్పండి. పిల్లకి లైన్ వేయడం సెన్స్, దాని అమ్మమ్మకి లైన్ వేయడం నాన్ సెన్స్. అమ్మమ్మకే రేణు ఎన్ని జనరేషన్ల బ్యాక్ వెళ్తున్నావురా నువ్వు? ఇంట్లో అందరు ఉన్నప్పుడు ఆంటీ టీ ఆంటీ టీ అనడం సెన్స్. అదే ఆంటీ ఇంట్లో ఒక్కతే ఉన్నప్పుడు ఆంటీ టీ అనడం నాన్ సెన్స్. ఓ ఆంటీ టీ అంటున్నావా? అమ్మని క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్. కమెంట్ చెప్పినప్పుడు చాక్లెట్ ఇవ్వడం సెన్స్, అదే కమెంట్ నచ్చలేదని చాక్లెట్ ఇవ్వకుండా ఉండడం నాన్ సెన్స్. అది మా బావ చేసేది కదా. నీకు ఒకటి బేసిక్ పాయింట్ అర్థం కావట్లేదు, వెనక చాక్లెట్లే వాళ్ళు తిట్టేది నిన్ను నన్నే. బావ తెలిసింది కదా. పండుగ రోజు తాత కాల్ మొక్కడం సెన్స్, అదే తాత పైసలు ఇస్తాడని కాల్ గుంజడం నాన్ సెన్స్. మనకు బాగా సింక్ అయినట్టుందిరా, ఒకప్పుడు మనం అదే పని చేసాం. ఎగ్జామ్ రాయడానికి పెన్ తీసుకోవడం సెన్సు, ఎట్లా రాసగానే బుక్ తీసుకోవడం నాన్ సెన్స్. ఏం చెప్పావురా అదిరేది పో. క్రేజీ కమెంట్ చెప్పినప్పుడు చాక్లెట్ ఎక్స్పెక్ట్ చేయడం సెన్స్, అదే క్రేజీగా లేకున్నా చాక్లెట్ ఎక్స్పెక్ట్ చేయడం నాన్ సెన్స్. బేసికల్ గా నీ కాన్సన్ట్రేషన్ చాక్లెట్ మీద ఉంది.
నీకేం చాక్లెట్ కావాలా? ఏడుస్తుంది బావ ఇచ్చే. అది కూడా ఎట్లా చెప్తావు తెలుసా? నీకేమర్థమైంది? వెనక నుంచి ఓ నడుస్తున్నావు. నువ్వు కూర్చోరా. నిన్నే పొట్టే. ఏం పేరు రా? వర్ష. వర్ష నీకు ఇస్తారా చాక్లెట్? తాగు. నువ్వు ఒక్కదాని మీద తినరా. సాంగ్ పడుతుందా? వంద దేవులే కలిసొచ్చిన అమ్మాలిలా నా చూడలేదమ్మా, ఓట్ల సంపతే అందించిన నురిచే ప్రేమే దొరకదమ్మా, నరకని ఇప్పించిన సన్న జాజిలా పుట్టే సిందిలో మల్లె తీగల అవి చేస్తే తేనే తీగల పుట్టే తీసుకుని అక్కడ చేస్తుంది డాన్స్. చేస్తావా? చేస్తుంది. నువ్వు చేస్తే ఎవరేం చేస్తారు? సాంగ్ పిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కునే మహో నువ్వు. ఎందుకు అట్లా ఇచ్చిన చాక్లెట్లు తప్పి తినే మహో నువ్వు? పాప ఇచ్చే బాబా ఏడుస్తుంది. ఒకటి నాకు ఇవ్వా. అది బాగా నేర్పించి పంపించినట్టున్నారు నిన్ను. వెళ్ళన్న. చంటితో డాన్స్ చేయాలనుకోవడం సెన్స్, అదే చంటి నాతో చేయాలనుకోవడం నాన్ సెన్స్. అందుకే లేడీస్ ఆర్ మోస్ట్ డేంజరస్ గర్ల్స్ అంటారు. లేడీస్ ఆర్ మోస్ట్ డేంజరస్ గర్ల్స్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం మాట్లాడు? ఆడాళ్ళు మహామధులు కావాలంటే విను. 1 2 3 స్టార్ట్ రా. మన మగవాళ్ళు మా విచిగురులు. నేను ఒకటి చెప్పనా కమెంట్? బాగా ఎండగా ఉంటే అద్దాలు పెట్టుకోవడం సెన్సు. అసలు ఎండ లేకపోయినా అద్దాలు పెట్టుకున్నాడు. బాని వాడు గుర్తుపట్టడం ఇంకా సెన్సు. నేను చెప్పిన తర్వాత అందరూ గుర్తుపట్టడం నా సెన్సు. పెట్టుకో పెట్టుకో. బాగున్నావు. అద్దాలు పెట్టుకుంటేనే బాగున్నారా? టాయిలెట్ పోయి టాయిలెట్ పోస్తే సెన్సానా? టాయిలెట్ పోయి టాయిలెట్ పోస్తే నాన్ సెన్స్. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కలు చూపు చిక్కుకున్నవాడా. బీరాటప్పుడు షఫ్ ఉంటే సెన్సు, అది షఫ్ లేకపోతే నాన్ సెన్స్. ఇంకా నువ్వే మాట్లాడుకో, నేనే మాట్లాడతా. టీవీ రిమోట్ తో టీవీని ఆపరేట్ చేయొచ్చు, కానీ అదే టీవీ రిమోట్ తో పిల్లల్ని ఆపరేట్ చేయాలనుకోవడం నాన్ సెన్స్. నా షో నా ఇష్టంకి రావడం సెన్స్, కానీ అదే షోకి వచ్చి చంటికి పంచివ్వకపోవడం నాన్ సెన్స్. తీసుకో, నువ్వు తీసుకో చెప్తా, తీసుకో. తర్వాత విషయాలు తర్వాత చూసుకుందాం. నీకు నా పాట నా ఇష్టం అని ఒక రౌండ్ ఉంది తెలుసా? ఉస్మే తేరుకో దేకులేదు యామి. అబ్బాయిలు అప్పటిదాకా మంచిగా ఉండి ఏదో మాట్లాడుకుంటే సెన్స్ అనా, అందులో ఒక అమ్మాయి వచ్చిందంటే నాన్ సెన్స్. నాశనమైపోతాం కదా. ఇట్లా నీకు ఇస్తాను అనుకున్నావరా? ఒక అమ్మాయి వస్తే నాశనమైపోతాం కదా. తప్ప అట్లా మాట్లాడకూడదు. అందమైన అమ్మాయికి ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టాలి అనుకోవటం సెన్స్, అదే అందమైన అమ్మాయి మనకి రిక్వెస్ట్ పెట్టాలనుకోవటం నాన్ సెన్స్. వాడు అన్నది అందమైన అమ్మాయి గురించి. అవును, మేమందరం బ్యూటిఫుల్ గర్ల్స్. అమ్మాయిని నేచర్ తో పోలుస్తారు బాబా బేసికల్ గా. సో నేచర్ అంటే బ్యూటిఫుల్, అమ్మాయి అనగానే బ్యూటిఫుల్. మనం ఒప్పుకోవాలి అమ్మాయిలు నేచర్ తో సమానం. ఒక సైక్లోన్, ఒక సునామీ, ఒక వాల్కెనో, హలో, ఒక హుదూద్. అది కోపం వస్తే. అది కోపం వస్తే. ఏమొస్తే? కోపం వస్తే. అంత వచ్చిందండి మీ కోపం? నిజాలు చేదుగానే ఉంటాయి చంటి. అందరు చెప్పండి. నిజాలు ఇందాక నుంచి నేను అదే కదరా చెప్పాను. ఈ రౌండ్ ఇంతటితో ఖతం చేసి మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట.
నేను ఇక్కడ ఒక పాట పాడతాను, నేను ఎలా పాడానో అలానే పాడాలి, అలా పాడితే చాక్లెట్ ఇస్తాను, అలా పాడకపోతే ఇంకో ఆప్షన్ తీసుకుంటాను. ఓకే రైట్. ఇందాక నుంచి నేను ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేశాను? యామిని. ఎవరు రావాలి? రామ యామిని. నురా నేనున్నాను కదా. నువ్వు నా మీదనే పనిచేస్తావు కదా, నీ సంగతి మొత్తం చేస్తా. తేరేకు అభిదేకులు గరడి సాంగ్ పాట ఏంటంటే, ఎవరి కోసం డై, ఎవరి కోసం డై, అక్కడ వరకు పాడు. ఎవరి కోసం ఏది పాడు? ఎవరి కోసం. మేము అట్లా పడేవరా? రెడీ సాంగ్. ఎవరి కోసం టై టై టయ్యా టై కాదు, అంటే ఎంత టై వస్తే మాత్రం టై షర్టు ప్యాంట్ అంటారా? రెడీ. ఎవరి కోసం టై, ఎవరి కోసం. పర్లే పర్లే, వస్తుంది వస్తుంది, పాడు పర్లే పాడు. అబ్బా దుకాణం పాడు. ఎవరి కోసం టాయ్, ఎవరి కోసం. అవి కాదు, నేను ఇందాక ఎలా పాడానో అలా పాడు. ఎవరి కోసం. ఎవరి కోసం, ఎవరి కోసం. దాని తర్వాత టాయ్ లేదు, మార్చి పా చేస్తాను. పాత పాచకా పాడు యామిని. ఆడ కూర్చొని పంచలేస్తావు, గాలి ఇద్దరు చప్పట్లు కొడుతుంటే. మంచి మంచి పాడు. ఎవరి కోసం టట్టడటాయ్, ఎవరి కోసం టట్టడటట. దీన్ని ఏమంటారు? లేడీస్ డామినేషన్ అంటారు. అతి తొందర అంటారు. ఎంకరేజ్మెంట్ అని కూడా అనుకోవచ్చుగా. ఎంకరేజ్మెంట్ కాదు, పాట పాడక ముందే అంటే. వీళ్ళు గనక సినిమా థియేటర్ కి పోతే టికెట్లు ఓపెన్ చేయకముందే టికెట్లు దొబ్బేసే రకాలు వీళ్ళు. మీలాగా స్టార్ట్ చేద్దామన్నా మీ లెక్క. నువ్వు బాడు బిడ్డ ఆప్తా అనుకున్నావు, ఈడ్చేదే లేదు, ఆయన కూర్చొని చప్పట్లు కొడతావు. పాడు పాడు, నా మీద పంచలేసావు కదా. పాడు పాడు, ఉదయనన్న దయ్యాలను చూసి భయపడక పాడు. ఒకటి జాతి రెడీ పాడు. ఎవరి కోసం టట్టడటాయ్, ఎవరి కోసం టటటటటాయ్. నీ ప్రేమ మందిరం ఎవడు పడతాడు? నీ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం. నేను ఇప్పుడు చెప్పాగా? అప్పుడు చెప్పలేదుగా. అప్పుడు చెప్పిందే పాడుతున్నావా? మొత్తం తెలియదు ఇంకా. అరే ఎట్లా వాడినావు అమ్మా? సూపర్ ఉమెన్. సన్న జాజిలా పుట్టే సింధిలో మల్లె తీగల చుట్టే సింధిలో తేనె తీగల కుట్టే సింధిలో సుందరి. కాళ్ళు పనిచేయట్లేదా? ఎందుకలా నడిచే కొత్త పాట ఎందుకు పడతారు? కుట్రానికి వచ్చినావా, పదవానికి వచ్చినావా? కథంత పడుతున్నావా? గిప్పలో పనిస్తా దుకాణం నడు. అరే నువ్వు రా, పాడు కాని రండి రా. ఇప్పుడు చూడు నడు, చెల్ నువ్వు పాడరా పాట. ఎవరి కోసం టట్టడట, ఎవరి కోసం టడట. ఈ ప్రేమ మందిరం టౌ, ఈ శూన్య మందిరం టౌ. అది
థ్యాంక్ యూ రా వద్దా. వాళ్ళకి ఇస్తే రా అప్పుడు దేదియా బోల్కే దేది. మనం నెక్స్ట్ రౌండ్ గెలుపుదాం. దాని పేరు నా ఆన్సర్స్ నా ఇష్టం. నేను మిమ్మల్ని ఒక మూడు క్వశ్చన్లు అడుగుతాను. మూడు క్వశ్చన్లకి మీరు కమెంట్స్ చెప్పాలి. ఏ కమెంట్ అదిరిపోతే దానికి నేను చాక్లెట్ ఇస్తాను. మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ వచ్చినప్పుడు వచ్చే సెలబ్రిటీ ఆన్సర్ చెప్తే మీ ఆన్సర్స్ వాళ్ళ ఆన్సర్స్ తో మ్యాచ్ అయితే డబల్ ధమాకాలు, మళ్ళీ చాక్లెట్ ఇస్తారన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సాధారణంగా దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు? పిల్లమూరి ఓతూ ఓతూ పనిమనిషింతో పెడితే దేవుడా అనిపిస్తుంది. టెన్త్ క్లాస్ మూడు సార్లు ఫెయిల్ అయి నాలుగు సార్లు పాస్ అయితే దేవుడా అని గుర్తుకొస్తారా? మా వాడికి ఇచ్చే ఒకటి. మాకు పాస్ అయిన తర్వాత దేవుడు గుర్తుకొస్తాడు, మీరు పాస్ అవ్వక ముందే దేవుడు గుర్తుకొస్తాడు. ఏ జాక్సన్ చెప్పు జాక్సన్. పక్కింట్లో కత్తి లాంటి పోరి దిగినప్పుడు దేవుడా నున్నావు దేవుడా అనిపిస్తుంది. షష్టి పూర్తి చేసుకునే జంటకి శోభనం గది రెడీ చేయండి అన్నప్పుడు దేవుడా అనిపిస్తుంది. రిజల్ట్స్ వచ్చే ముందు దేవుడు గుర్తొస్తాడు. రిజల్ట్స్ వచ్చే ముందు దేవుడు గుర్తుకొస్తాడా? ఎందుకు పాస్ అవుతారా నీకు నమ్మకం లేదా? చూసారా ఒప్పుకున్నారు ఒప్పుకున్నది. ఏం రాకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ చిట్టీలు తెచ్చిస్తే అబ్బా దేవుడా అని గుర్తు. మన ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మమ్మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మమ్మీ స్కూల్కి వెళ్ళమన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడా? నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు బీర్ దొరికితే అబ్బా దేవుడా బీర్ దొరికింది అనుకుంటా. పర్లేదు నేనేమనుకుని ఇచ్చేలే ఇచ్చే ఇచ్చే. లేచిపోయిన పిల్లం తిరిగి వచ్చినప్పుడు దేవుడా గుర్తుకొస్తాడు. చంటి హీరో అయితే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ప్రపంచం మొత్తం నాశనం అయిన తర్వాత మీరు ఒక్కడే బతుకుంటే మీరు ఏం చేస్తారు? ఎట్లా పోతుంది ప్రపంచం దాని నా పిల్లం కూడా ఉందని సంతోషపడతా. నువ్వు ఇంత ఎడ్యుకేటెడ్ నాకు తెలీదురా. ప్రపంచం అంతా నాశనం అయినప్పుడు ఏ రేష్మిను అనుసరి నాకు తోడుగా పంపిమని చెప్తా అన్న దేవుడికి. నువ్వు ఎందుకు రా అంత క్రామాంధ్రుడివి? బీర్రాగు అనుకుంటా నేను, బీర్రాగు అనుకుంటా నేను. అరే నువ్వు స్టార్టింగ్ నుంచి బీర్ మీదే ఉందిరా నీ కాన్సెప్ట్. ప్రపంచం అంతా బీర్ చుట్టూనే తిరుగుతున్నాడు. అది కూడా ఎట్లా బీర్రాగు అనుకుంటా? ప్రపంచం అంతా నాశనం అయినప్పుడు చంటి ఒకటి ఉంటే చాలు అనుకుంటా. ఫుల్ గా షాపింగ్ చేస్తా. ప్రపంచం నాశనం అయితే ఎవరి దగ్గర ఉంటుంది కదా, ఎంతైనా చేసుకోవచ్చు. దాని షాపింగ్ అంటారు దోచింగ్ అంటారు. ఎలా అయినా పర్లేదు కానీ మేము వెళ్ళి హ్యాపీగా మీరు దొరకనగానే షాపులు తాకే. మీకు ఒక విషయం, మేము బీర్ తాగుతామంటే బీర్ డబ్బులు ఇచ్చి ఎవరు ఉన్నా లేకపోయినా డబ్బులు ఎలా పడేసి బీర్ తీసుకొని మీరు ఇంట్లో ఆంటీ లేకపోతే ఆవిడ చీర కూడా దొంగలించే రకాలు మీరు మాకు చెప్తున్నారా? మాకంత అలవాట్లేదు, మీకే ఉంది. నీకు ఒక విషయం చెప్తా, మంచితనానికి ప్యాంటు షర్ట్ వేస్తే మేమే. ప్రపంచం ఎలా నాశనమైందో టీవీలో చూస్తుంటాను. ప్రపంచం నాశనం అయిపోతే టీవీ ఛానల్ ఆడుంటది. బీర్ దొరికినప్పుడు బట్టలు దొరికినప్పుడు టీవీ కూడా ఉంటది. నేను చావు కోసం వెయిట్ చేస్తుంటా. ప్రపంచం నాశనం అయినాక ఆదిమానవు లాగా ఆకులు కట్టుకొని తిరుగుతా. వాడు అది కూడా ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రపంచం నాశనం అయిన తర్వాత ఆదిమానవ లెక్క ఆకులు కట్టుకుని తీరుతా. కాదురా నువ్వు ఒక్కడే ఉంటావు కదా, ఇంకా ఆకులు ఎందుకు రా? ఏదో అన్నా చెప్పలేం కదా. థర్డ్
క్వశ్చన్ ఏంటి అంటే అమ్మాయిలు అబ్బాయిలకి ఏమైనా సలహాలు ఇస్తారు? కాస్త బుద్ధిగుండమని చెప్తారు. నిన్ను అడగలే. చక్కగుండమని చెప్తారు. గజ్జిగలేని దొరిదా జాలింలో వచ్చానికి ఎందుకు చెప్పు. మందలా దాలో నేర్పిస్తారు. అంత కాస్ట్లీగా చెప్పినందుకైనా ఇచ్చేయాలబ్బా. అన్నా సెల్ఫీలు ఎలా తీయాలని నేర్పిస్తారన్నా? అవునరా. ఒకేసారి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్తాం. ఆదర్శవంతమైన స్త్రీ మీలాంటి అమ్మాయిలకు ఎలా సైడ్ కొట్టాలో నేర్పిస్తారు. వాడు నిజంగా నీ చాక్లెట్ ఇద్దాం అనుకున్నారా? మీలాంటి అమ్మాయిలు నిడు చూపించేవి పోయింది. తాగితే తాగేవు కానీ మీ డాడీకి దొరకకుండా చూసుకో. కరెక్టే. వార్డెన్ చేత సిగరెట్ మందు ఎలా తెచ్చుకోవాలో సలహాలు ఇస్తాం. ఇచ్చేయ్ ఇచ్చేయ్. నీ జీవితం సార్థకమైంది పో, చాక్లెట్ వచ్చింది. గర్ల్స్ కి రెస్పెక్ట్ ఇమ్మని సలహా ఇస్తాం. మీరు అడగాల్సిన అవసరం లేదు, మేము ఎప్పుడు గర్ల్స్ కి రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాం. కాకపోతే రెస్పెక్ట్ అంటే ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఏం మాట్లాడినా మాట్లాడిపోయినా నేను జాగ్రత్త ఇస్తున్నా చూడు. సిగరెట్ తాగి ముఖేష్ లాగా అవ్వద్దని సలహా ఇస్తాం. అలా కావడానికి కారణం అమ్మాయిలే కదా. అవును రా అబ్బాయి, కరెక్టే. మా బాయ్ ఫ్రెండ్ కి అయితే నాకంటే కిరాక్ పోరుంది, పోయి చూసుకోపో అని చెప్తా. వాట్ ఏ కాస్ట్లీస్ట్ గర్ల్ యు ఆర్, తీసుకో. మందు తాగినప్పుడు దొరకకున్న సలహా ఏదో రెండు సలహాలు చెప్పు. పాస్ పాస్ వేసుకోవాలని. హౌ డు యు నో? ఊగకుండా ఊగకుండా పాస్ పాస్ వేసుకోవాలా? ఎప్పుడు ఎక్కడ ఎలా డ్రెస్సింగ్ వేసుకోవాలో అని సలహా ఇస్తాం. వెరీ గుడ్ రా. 10 బియర్ల ఒకేసారి ఎలా తాగాలో చెప్తాం. 10 బియర్ల ఒకేసారి కుండలో వేసుకో. నాకు తాగు. నేను తాగి తిరిగి లైఫ్ వేసేసుకోకు, అమ్మ నన్ను మంచి చూసుకో అని ఇస్తా. చంటిలో ఉంటే అమ్మాయిలు పడతారు అని సలహా ఇస్తా. దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన. ఇప్పుడైనా అర్థం చేసుకో చంటి. ఇంకా చాలు, నువ్వు ఎక్కువ అర్థం చేసుకో. కూసో కూసో. నాన్సెన్స్ నా ఇష్టం రౌండ్ ఈ దెబ్బతో కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ గెలిపిద్దాం. దాని పేరు నా సెలబ్రిటీ. ఇప్పుడు ఈ రౌండ్ లోకి వచ్చే సెలబ్రిటీ ఎవరు అంటే ఒక చందమామ లాంటి అమ్మాయి, ఒక కుందనపు బొమ్మ. ఇంత పొగిడేమంటే ఐ వాంట్ టు సీ ద గర్ల్. లెట్స్ వెల్కమ్ చాంద్రి చాంద్రి. చంద్రులాందిరా చాందినిరా ఏం చమకిదిరా ఏం మెరిసెనురా కన్నులారా. వెల్కమ్ టు నా షో నా ఇష్టం. వెల్కమ్ టు మా బావ షో బావ ఇష్టం. యు ఆర్ ఎ బ్రెయిన్లెస్ గర్ల్. ఓకే, ఈ షోకి ఒక సిగ్నేచర్ ఉంది, అది నేను నేర్పించడం కంటే మా ప్రియ మిత్రులు నేర్పించడం చాలా ఈజీ. ఓకే, 1 2 3 స్టార్ట్. 1 2 3. Oh my god, super, thank you. ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్ళిపోతాం. ఓకే డన్. దీనిలో ఎలా ఉంటుందంటే నేను మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్లు అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి ఒక 5 ఛాన్సెస్ ఉంటాయి. ఈ 5 ఆన్సర్స్ లో 3 కరెక్ట్ అవ్వాలి. 3 ఎలా కరెక్ట్ అవ్వాలి అంటే మీరు చెప్పిన ఆన్సర్స్ కనుక వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ తోటి కనెక్ట్ అయితే మీరు చాక్లెట్ ఇసిరియాలి. అంతే, రైట్ డన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సాధారణంగా దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు?
మోస్ట్లీ ఎగ్జామ్ టైం అప్పుడే రివిజన్ ఐ డోంట్ నో ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువ గుర్తొస్తుంది సరే ఆన్సర్ తెలియకపోయినా పాస్ చేంజ్ దేవుడా నిదారని చెప్పారా అలా బుల్ల బుల్ల సక్క చెప్పింది వెరీ గుడ్ నువ్వు లైన్ లో ఉన్నామా నాలుగు ఛాన్సులు ఉన్నాయి రెండుకు చెప్పాలి ఓకే నెక్స్ట్ ఏంటి అంటూ ఏదైనా చేయకూడని చేసినప్పుడు దొరకకుండా ఉండటానికి అంటే తప్పు చేసినప్పుడు దొరకకుండా ఉండడానికి చెప్పిన ఆర్ ఎవడైనా ఎవరు చెప్పలేదు ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు పండుగలు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు చెప్పాలి కొంచెం క్రేజీగా క్రేజీగా కాస్త ఊర మాస్గా ఆలోచించి చెప్పారు మీరు కూడా అలా ఆలోచిస్తే మీకు ఆన్సర్స్ రావచ్చు మాస్గా నెక్స్ట్ ఏంటి క్యూ అది ఏదైనా క్లూ ఇద్దామా బావా నో ఓకే సెలబ్రిటీస్ కి మనం క్లూ ఇవ్వడమా కొంచెం క్రేజీగా అన్నారు కాబట్టి ఈ అమ్మాయి ఎలాగైనా నాకు ఓకే చెప్పాలి దేవుడా లవ్ ప్రపోజ్ చేసినప్పుడు దేవుడు ప్రపోజ్ చేస్తాడు డోంట్ టెల్ మీ ఈ ఆన్సర్ ఎవ్వరు చెప్పలేదు యు హావ్ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ రాంగ్ చెప్తే లేకుంటే అందరు కలిసి టుష్ అంటే You have to give me a clue. You clue? Okay. Clue. దెయ్యం గుర్తొచ్చినప్పుడు రైట్ దెయ్యాలు కలిసినప్పుడు దెయ్యాలు కలిసినప్పుడు కలిసినప్పుడు కాదు చీకట్లో ఉన్నప్పుడు కరెంటు పోయినప్పుడు దేవుడా 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 చీకట్లో ఉండి ఇవన్నీ దేవుడు గుర్తుకొస్తాడు ఇక్కడికి వచ్చేదే దెయ్యాలు వాళ్ళకి దేవుడితో ఏం పని కరెంటు పోయినప్పుడు వాళ్ళ దేవుడిని ఎందుకు తలుచుకుంటారు సరే ఒక్క చాక్లెట్ అమ్మాయికి ఇచ్చేయి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఆన్సర్ చెప్పరా అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంకేమున్నాయి అసలు వాళ్ళు చెప్పిన మీకు వినాలని ఉందా అట్లీస్ట్ ఒకటి రెండు అంటే ఎలా ఆలోచించారో తెలుసు ఎలా ఆలోచించారు పెళ్ళాం పక్కింటోడు మొగుడుతో లేచెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే దేవుడా అనుకుంటారంట అది చెప్పారు మా వాళ్ళు లోకల్ బాయ్స్ ఇప్పుడు నువ్వు అలా అలా ఆలోచించు ఓకే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోయినప్పుడు మీరు ఒక్కళ్ళే బతుకుంటే ఏం చేస్తారు వెరీ లివింగ్ పర్సన్ కోసం వెతుకుతాను ఎందుకంటే ప్రపంచం నాశనం అయిపోయింది అన్నారు జనాలు ప్రపంచం అంటే జనాలే కదమ్మా బేసికల్ గా ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది మీరు ఒక్కళ్ళే బతుకున్నారు అప్పుడు మీరు ఏం చేస్తారు థింక్ లైక్ ఎ గర్ల్ నో ఐ హావ్ టు థింక్ లైక్ దెం ఏ స్టోర్ లోపలికైనా నడిచెళ్ళి ఏదైనా తీసుకోవచ్చు అంటే ఏంటది షాప్ అదే షాపింగ్ యూ కెన్ గో అండ్ పిక్ అప్ వెరీ గుడ్ నువ్వు లైన్ లో ఉండనా ఇంకా నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి రెండు కరెక్ట్ చెప్పాలి ఇప్పుడు థింక్ లైక్ ఎ కంట్రీ బాయ్ ఓకే తనకి నచ్చిన అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయి ఏడుంది అమ్మాయి ఉండదు తను వస్తువులు ఏమైనా ఉంటాయి కదా ఫొటోస్ దొంగలిస్తావా దొంగలిస్తాం కదా వెళ్ళి చూడు అంటే ఆరాధిస్తాం ప్యూర్ లవ్ ఎవ్వడి లేడు అక్కడ కూడా ప్యూర్ లవ్ మీద డిపెండ్ అయ్యలేడు ఆల్కహాల్ స్టీలింగ్ తాయి బాబు నీకు మూడు ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి ట్రై చెప్పాలి చావు కోసం వేచి చూస్తూ ఉంటది లేదా చచ్చిపోద్ది రెండిట్ లేదా ఒకటి చావు కోసం వెయిట్ చేస్తుంటాను లేదా చచ్చిపోతా రైట్ ఆన్సర్ అదే చెప్పింది లే ఏంటి అంటే అమ్మాయిల అబ్బాయిలకి ఎలాంటి సలహాలు ఇస్తారు బాగా చదువుకో ఈసారైనా పాస్ అవుతావు కష్టపడి చదువుకో డౌట్ డౌట్ ఉంటారే ఇంకా ఇంకా నాలుగు ఎక్కువ తాగొద్దు చెప్పారు ఇవి కూడా ఎవరో
అరే ఎంత సేపు నీకు బీర్ అనే మాట నిబడి తెలియస్తావరా కుజ నువ్వేం చెప్పావురా సిగరెట్ ఎక్కువ తాగద్దన్నావు ఇంకా నీకు మూడు ఉన్నాయి రెండు కరెక్ట్ చెప్పాలి నాకు ఏదో ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది బేసిక్ ఆలోచించు డిఫరెంట్ గా మేబీ లవ్ ఇష్యూలో ఏదైనా హెల్ప్ చేయడం అంటే ఫ్రెండ్ ఒక మంచి అమ్మాయి ఫ్రెండ్ ఉంటే ఇంకో అమ్మాయి ఏమనుకుంటుంది ఎలా ఆలోచిస్తుంది ఇచ్చేస్తే బాగుంటుంది వచ్చేస్తే బాగుంటుంది సలహాలు ఇవ్వడానికి మోస్ట్లీ ట్రై చేస్తారు ఒక అమ్మాయిని పడేయడానికి ఇంకొక అమ్మాయి ఎలా పడేయాలి గర్ల్ సైకాలజీ వెరీ గుడ్ నెక్స్ట్ రౌండ్ గెలుపుదాం దాని పేరు నా ప్రాంక్ కాల్ మా ఈ యంగ్ బ్యూటిఫుల్ బాయ్స్ లోంచో బ్యూటిఫుల్ గర్ల్స్ లోంచో నేను ఒకరిని తీస్తా వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి కాసేపు మీరు ఆడుకోవాలి డన్ ఒకవేళ వాళ్ళు ఏమన్నా మాట్లాడినా మీరు నాకెందుకు ఇస్తారు కంట్రోల్ చేయాలి ఓకే ఎవరిని పిలుద్దాం అంటే మేఘ్న సో ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం నాన్న డాడీ డాడీ కా నామ్ సురేందర్ రావు సురేందర్ రావు గారు మీ అమ్మాయి మీకు ఫోన్ చేయమని చెప్పింది ఇప్పుడు జరిగే అద్వితీయ సంఘటనలకి నాకు ఎలాంటి సంబంధం లేదు దయచేసి మీరు గమనించాల్సిందిగా ప్రార్థన హలో హలో సురేందర్ రావు గారా నేను మెగా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నాను మీ అమ్మాయి మేఘన మొన్న ఈ జావా సబ్జెక్ట్ మిడ్ ఉంటే మీ అమ్మాయి బంక్ కొట్టింది ఇప్పుడు బంక్ కొడితే పర్లేదు ఎగ్జామ్స్ ఎందుకంటే ఇంకో టూ మిడ్స్ ఉన్నాయి కవర్ చేయొచ్చు బట్ తనతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురిని కూడా బంక్ చేయించింది అమ్మాయి ఫోర్ డేస్ అయింది ఈ రోజు కూడా కాలేజ్ కి రాలేదు అమ్మాయి ఈ రోజు అక్కడ వెళ్ళినట్టే మేడం ఏమో మరి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు కానీ కాలేజ్ కి అయితే రాలేదు అమ్మాయి యాక్చువల్లీ అబ్బాయిలు కంట్రోల్ చేయాలి ఇది అది అనుకుంటున్నాము అసలు అమ్మాయిలు ఇంత అన్కంట్రోలబుల్ గా ఉంటే మేము ఎవరికైనా అసలు ఏం చెప్పుకోవాలి మేము నేను ఇప్పుడు నా ప్రిన్సిపల్ కి ఏం చెప్పాలి నేను మొన్న కూడా ఒకసారి లేట్ అయిందన్నమాట ఇంటికి వచ్చే వారు లేట్ అయిందా అయితే నేను బాధ ఇచ్చినమాట మీ డ్రైవర్ని అల్వాల్రెడ్డిని వాళ్ళందరూ కాలేజ్ ఎన్ని గంటలకు అవుతుంది అని చెప్తాను అది 5:30 అంటే 7 o'clock వరకు వస్తుంది ఇంటికి డైలీ 4 o'clock అసలు కాలేజ్ అయిపోద్ది యాక్చువల్లీ ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కాబట్టి లాస్ట్ 1 week వరకు ముందే పంపించేస్తున్నాం అది కాదండి మీకు మరి ఇలా అయితే నెక్స్ట్ 2 minutes నేను తను ఎలవ్ చేయను రాయటానికి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అమ్మాయికి ఈ ఇయర్ బ్యాక్ వస్తే మాత్రం ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ మీకు నేను ముందే చెప్పేస్తున్నాను మేడం ఒక నిమిషము రెగ్యులర్ కాలేజ్ కి వస్తుంది నేనే డ్రాప్ చేస్తాను బస్ దగ్గరికి మరి మీరు డ్రాప్ చేసి వెళ్ళాక అమ్మాయి మరి ఏంటో తెలియదు కానీ అటెండెన్స్ అయితే అమ్మాయి చాలా లోగా ఉంది తర్వాత ఏమైనా కన్సిక్వెన్స్ వస్తే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు మీకు నేను చెప్పేస్తాను అమ్మాయికి ఆల్రెడీ 2-3 warnings వచ్చాయి పేరెంట్స్ చేత సిగ్నేచర్ కూడా కావాలని చెప్పి నేను లెటర్ కూడా ఇచ్చాను సిగ్నేచర్ కూడా వచ్చింది సో మీకు మెసేజ్ అందిందని అనుకున్నాను మరి ఆ సిగ్నేచర్ మీరు పెట్టారా ఎవరు పెట్టారు మీకు ఇవ్వలేదు అమ్మాయి లెటర్ ఇవ్వలేదు నాకు ఒక్క నిమిషం నేను ఒకసారి మా ప్రిన్సిపల్ కి ఫార్వర్డ్ చేస్తాను ఇది నేను ఇంకా డీల్ చేయను ఒక్క నిమిషం హలో సురేందర్ గారు నమస్తే అండి నమస్తే కాదండి ఇది చాలా రెడిక్యులస్ గా ఉందండి బిహేవియర్ ఏం బాగాలేదండి మీ అమ్మాయిది నలుగురు అమ్మాయిలు కూడా పాడు చేయడం ఏంటండి ఆ అమ్మాయి ఏదో ఒక రకంగా చదవట్లేదు ఓకే వీళ్ళందరూ గోడలు దుంకి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు సినిమాలు అండి మధ్యలో మధ్యాహ్నం తర్వాత వస్తున్నారు లంచ్ పీరియడ్ అయిపోయాక బాత్రూమ్ లోపలికి వెళ్తే గంటల గంటలైనా బయటికి రావట్లేదు ఏంటండి ఇవి మేము ఎంత స్ట్రిక్ట్ పెట్టినా అండి మేము మాకు అన్ని కూడా కెమెరాల్లో దొరికాయండి లిటరల్ గా మేము ఇక్కడ మొత్తం ఫుటేజ్ చూస్తున్నాం అదే దయచేసి కలవండి ఒక్క నిమిషం మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మాట్లాడతారంటే ఒక్క నిమిషం మాట్లాడండి అంకల్ చెప్పండి మీ అమ్మాయి పేరు మేఘననే కదా ఏం లేదు ఉట్టినా షో వచ్చింది ఎవరికి ఫోన్ చేద్దాం అంటే మీ మా నాన్నకు ఫోన్ చేద్దాం మా నాన్నకు ఫోన్ చేసి ఆడుకుందాం అంటే సరే మీ నెంబర్ కలిపిన మాట్లాడేది
ఫస్ట్ మాట్లాడినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారా? అయినారు కదా. కంపల్సరీ రాత్రికి బ్యాండ్ బాజా ఉండేది కదా మీ అమ్మాయికి? కాదు సార్, నేను జనరల్ గా పిలిచి మేఘన ఇలా ఫోన్ చేసి ఎవరైనా ఆడుకుందాం, ఎవరిని ఆడుకుందా అంటే ఇంకెవరు ఆడుకుంటే మా నాన్న ఆడుకోండి. అయ్యో మీ అమ్మాయి మామూలుగా లేదు సారు. మీ అమ్మాయి బాగా చదువుకుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Funny, you have a very good father, you know. Super. I love my father. Abba! ఎవరైనా ఐ లవ్ మై ఫాదర్ కాన్ఫిడెన్స్ తో వచ్చిన. ఇలాంటి అబద్ధాలు ఎంత మంది ఎన్నిసార్లు చెప్పారు. మా నాన్న నన్ను కొట్టాడనే వచ్చినా ఇంటికి ఏం కొట్టాడు పెద్ద మనిషి? అట్లాంటి మస్తు బంకులు కొట్టిన, మస్తు మెసేజ్లు వచ్చినాయి. అదే నేను అడుగుతాను, ఈ నోట్ నీ నోట్ అని చెప్పించి ఇంకా వెళ్ళి చూసుకోండి సురేందర్ రాంగు నా పిల్లలు ఎట్లా మీరు అని అడుగుదాం అనుకున్నా గానీ వద్దను వదిలే. ఓకే, బట్ ఎనీవేస్ దట్ వాస్ సో బ్యూటిఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు నీ మీద ఎలాంటి రూమర్స్ వస్తే నీకు ఇష్టం? ఎలాంటి రూమర్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే రూమర్స్ వాళ్ళు వేస్తారు, మీరు దాని రియాక్షన్, నీకు ఇష్టమైన రూమర్ కి చాక్లెట్లు ఇవ్వాలి. ఓకే, స్టార్ట్. ఎవరు చెప్తారు? బాహుబలి సెట్ కి వెళ్తే అమ్మాయి ఎవరు నాకంటే చాలా బాగుందని అనుష్క అనిందంట, బయటకు పంపించారంట కదా అనుష్క మిమ్మల్ని. వినడానికి బాగుంది కదా? వినడానికి బాగుంది. నాకంటే బాగా నటిస్తుంది అంటే ఇంకా బాగుండేది. మీరు సంపూరేష్ బాబుతో డేటింగ్ లో ఉన్నారంట, నిజమేనా? ఏం మాట్లాడు, ఏం మాట్లాడు. షార్ట్ ఫిలిమ్స్ తీసేటప్పుడు మీకు రాజ్తారన్ తేజ్ కి ఏదో లవ్ అఫేర్ జరిగిందంట? అది నేను కూడా విన్నాను. నాకు తారు విన్నావా? మరి అది ఫ్యూచర్ లో తను పెళ్లి అయ్యాక మీకే అర్థం అవుతుంది అదంతా రూమర్ అని. బట్ సీరియస్లీ నో, వేరే ఎవరితో నేను చంటారా మూవీలో మీరే హీరోని సెలెక్ట్ అయిపోతారు. హీరోని నేను ఇస్తారా నీకు, ఎన్ని కావాలి చెప్పు. చంటి షోకి వచ్చి స్టూడెంట్ కి పోయి చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేసిందని. ఇక్కడే కదా ఉన్నాను, ఎప్పుడు ఇచ్చాను? సరే పోనీ, వాళ్ళు రూమర్ అన్నారు కదా, దాన్ని నిజం చేయి, నా చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్. హలో, చంటి షోకి వచ్చి స్టూడెంట్స్ కి అన్నాడు, నువ్వు మామూలుగానే. అది నేను ఇంకా చదువుకుంటున్నా అందుకే కట్టుకున్నావా? నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇక్కడ దాకా వేసుకురా బావా. అసలు యాక్చువల్లీ నీ స్మైల్ కి అందరు ఫ్లాట్ అవుతారంట. అది రూమరా? అది రూమర్. నిజం అనుకున్నానే కాదా? జబర్దస్త్ లో టాప్ కమెడియన్ తో డేటింగ్ కిల్లర్ అంట, ఏంటి మ్యాటర్? టాప్ కమెడియన్ ఎవరు? చంటి. మీ పక్కన కూర్చున్నారుగా. అవును, మేము ఇద్దరం కలిసి కాఫీ డేకి వెళ్ళాం. చంటి అన్న షోలో మీరే కదా నెక్స్ట్ యాంకరింగ్ చేసేది. నీ పేర్రా? గణేశనా. గణేష్. హే, ఆ అమ్మాయికి ఇచ్చా? ఇక్కడికి వచ్చే ముందు నీ బాయ్ ఫ్రెండ్ ని కలిసి రేపటి గురించి ప్లాన్ వేసుకొని వచ్చావంట. అంత అదృశ్యం లేదమ్మా. భోజనం చేసి వచ్చిందంట బాయ్ ఫ్రెండ్ డబ్బులతో. ఇంట్లో. ఓకే, బాయ్ ఫ్రెండ్ డబ్బులతో ఇంట్లో భోజనం చేసిన చాందిని చౌదరి. నా రూమర్ నా ఇష్టం రౌండ్ బ్రహ్మాండ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. దాని పేరు నా రెట్రో నా ఇష్టం.
ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఆ సాంగ్ కి తగ్గ డాన్స్ కాకుండా రెట్రో డాన్స్ చేయాలి. డన్. అంటే ఇప్పుడు పాట వేస్తే పాత స్టైల్, ఓకే, లేదా పాత పాట వేస్తే ఇప్పుడు డాన్స్. Now the game starts. Patta gaddi koseti padchu pilloi, nee paita kumbu jarinde gadchu pilla. Patta gaddi koseti padchu pilloi, nee paita kumbu jarinde gadchu pilla. Kumbu jarite mundi ante pilloda, nee kumbu chikku kade mo chodu pilloda. చెప్పులోన బంతి పూలు గురుస్తున్నవి, చెప్పలేని ఊసులేవు చెప్పుతున్నవి. చెప్పులోన బంతి పూలు గురుస్తున్నవి, చెప్పలేని ఊసులేవు చెప్పుతున్నవి. ది ఫైనల్ సాంగ్, 1 2 3 సాంగ్. This is not a my song, this is the boss song. ఈ ఎపిసోడ్ హైదరాబాద్ కి కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చేవారం, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, షూ యూ, వి ఆల్ లవ్ యూ. ప్రేమలో ఉన్నప్పుడు మా పుట్టినరోజు వస్తే గోడలు దూకి మరీ వచ్చి హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంటారు. అవును, అదే పెళ్ళాక ఏమండి ఈ రోజు నా పుట్టినరోజు అండి అంటే, అయితే ఏంటి ఈ రోజుకి 10 మంది పడతారు, 10 మంది చస్తారు, రోడ్ మీద వెళ్ళే అప్పుడు గోడ దూకు అవసరం లేదు కదా. అమ్మాయిలు మీకు చెప్తున్నాను, క్లారిటీగా గుర్తుపెట్టుకోండి అన్న, మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ల్యాండ్ చూసామనుకో అది ఎప్పుడు కొందామా అని ఆలోచిస్తాం. కొనుక్కున్న తర్వాత కట్టుకుంటామా కట్టుకోమా మా ఇష్టం. అక్కడ గుడిసెలు కూడా వేసుకోవచ్చు. ఆ ల్యాండ్ కుండే వాల్యూ అలానే ఉంటది, ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటది, కానీ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఏ ఉండదు. నువ్వు జోక్ చేసావు, నీ చాక్లెట్ ఇస్తా కూర్చోబెట్టు. ఆ వాల్యూ పెరిగినా తగ్గినా మెయింటైన్ చేయాల్సింది మొగాడే. చెప్పురా మీ ఇష్టం. నవ్వింది మల్ల చెండు, నేను పాట తర్వాత నవ్వమన్నా దగ్గమన్లే. నవ్వింది మల్ల చెండు, అమ్మాయిలని అబ్బాయిలు కన్నార్పకుండా ఎప్పుడు చూస్తారు. ఇప్పుడు కామెంట్ చెప్తుంటే ఇక్కడ అందరు చూస్తున్నారు. ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్ పట్టుకొచ్చినప్పుడు చిన్న పాపలు వేసుకోవాల్సిన బట్టలు పెద్ద పాపలు వేసుకున్నప్పుడు. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆదే. మీకు మా స్టూడెంట్స్ కొన్ని రూమర్లు చెప్తారు. దసరా మహోత్సవం అని పందంకోళ్ళలో శ్రీముఖితో ఆడుకున్నారు మీరు, అంటే నీకు శ్రీముఖి మధ్య ఏముందన్న? నాకు శ్రీముఖికి మధ్య రవి ఉన్నాడు. ఒకవేళ రవి లేకపోతే? రవి లేకపోతే అమ్ముడు. మీరు రష్మికి ప్రపోజ్ చేస్తే నో అని చెప్పిందంట? నాకు ముందు ఈయన ప్రపోజ్ చేశాడు, సుధీర్ ప్రభు వాళ్ళకు కూడా నో అని చెప్పింది. నాకు చెప్పడం తప్పే ఉంది. అన్న అదిరేబి మిమ్మల్ని తొక్కేస్తున్నారని మీరు కంప్లైంట్ చేస్తే డైరెక్ట్ మిమ్మల్ని లేకుండా టీమ్ లీడర్ చేస్తారంట కదా. నిజమే, ఎందుకంటే అభి అన్న ఒకసారి అరటిపండు తీసి తొక్కేసాడు, అది నేను తొక్కేసాను. ఇప్పుడు వచ్చే సాంగ్ కి ఈ అమ్మాయి డాన్స్ చేస్తుంది, దాన్ని చూసి డాన్స్ చేస్తానన్న ఆది దడుచుకోవద్దు అన్న ఆడియన్స్.